అందరికీ నమస్కారం. నేను మీ చార్టర్డ్ రమేష్ మాట్లాడుతున్నాను. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఎట్లా అనే దాని గురించి బేసిక్స్ తెలుసుకుందాం. అంటే మినిమం మనకి ఏమేమి తెలియాలి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు కనుక ఆల్రెడీ వీడియోలో జరిగే కంటెంట్, అంటే డీమ్యాట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, లేకపోతే ఏ ఏ కంపెనీలో డబ్బులు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, అలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్ ఏంటి, ఆదాయం ఏంటి, లేకపోతే మనకు వచ్చే పెట్టుబడిలో మనకు వచ్చే రిటర్న్ ఎంత, అవన్నీ కూడా మీకు తెలుసుంటే కనుక మేబీ మీకు ఈ వీడియో అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ మీ చుట్టాల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలనే ఆసక్తి ఉండి అది ఎట్లా చేయాలని తెలియకపోతే కనుక తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అలాగే మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో మంచి మంచి ఎడ్యుకేటివ్, అంటే మీకు నేర్చుకునేలాగా మంచి మంచి కంటెంట్, షేర్ మార్కెట్ గురించి నేర్చుకునేలాగా మంచి మంచి కంటెంట్ మా దగ్గర మేము ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు ఫ్యూచర్లో విని ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే ఆదాయం కూడా పొందవచ్చు. ముందుగా ఒక స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర ఒకంటూ ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? ఉదాహరణకి మన దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, చేతిలో డబ్బులు పెట్టుకోవడం రిస్కే కదా, అందుకని మనం ఏం చేస్తాం, బ్యాంకులో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాం, ఆ అకౌంట్లో డబ్బులు సేవ్ చేసుకుంటాం, అందులో డబ్బులు విత్డ్రా చేసుకుంటాం. అట్లాగే ఒకవేళ కనుక మీకు షేర్లో డబ్బులు పెట్టే ఆసక్తి ఉంటే కనుక డీమ్యాట్ అనేది ఒక అకౌంటు, ఆ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఎవరెవరి దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి. ఈ గ్రో అనే సంస్థ కూడా ఒక యాప్ మెయింటైన్ చేస్తుంది, అంటే గ్రో అనే సంస్థ దగ్గర కూడా మీరు మీ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకు గ్రో దగ్గరే ఓపెన్ చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. సంవత్సరం మీ దగ్గర నుంచి ఛార్జీలు ఏమి వసూలు చేయరు, అంటే పన్నులు కానీ ఏమి ఛార్జీ వసూలు చేయరు. సో దట్ వాళ్ళకి మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు, వాళ్ళ దగ్గర వాళ్ళ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. రెండోది కమిషన్లు బ్రోకరేజ్లను ఉంటాయి. గ్రో దగ్గర మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు కట్టే కమిషన్లు కానీ బ్రోకరేజ్లు కానీ చాలా తక్కువ, చాలా మినిమం ఛార్జెస్ ఛార్జ్ చేస్తా, తప్పితే పెద్దగా ఖర్చులు అయితే ఉండవు. ఈ రెండు కారణాల వల్లే నేనైతే కనుక గ్రో యాప్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నది ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం షేర్లలో డబ్బులు పెట్టాలంటే మనం ఎట్లాగా నాకున్న సంపాదనలో నేను ఎంత డబ్బు షేర్లకి ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వయసును బట్టి, మీరు రిస్క్ తీసుకునే ఇంటెన్షన్ని బట్టి నేను మిమ్మల్ని షేర్లలో డబ్బులు పెట్టమని చెప్తాను. చిన్న వయసులో గుర్తు తెచ్చుకోండి, మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్పేది ఏం చెప్తారు, నాన్న నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే అందులో 8 రూపాయలు నీ ఖర్చులకు వాడుకో, 2 రూపాయలు దాచుకో అని చెప్తారు, అవునా కదా? ఆ 2 రూపాయలు దాచుకోవడం అంటే ఏంటి, ఆ డబ్బుని ఎయిదర్ మీరు సేవింగ్స్ అకౌంట్లో వేసి దాచుకోవచ్చు, లేకపోతే ఎఫ్డీల్లో వేసి మీ దగ్గర ఉంచుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుబడుల్లో పెట్టి ఉంచవచ్చు. పెట్టుబడి అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అది బంగారం కావచ్చు, లేకపోతే బాండ్లో కావచ్చు, లేకపోతే భూముల్లో కావచ్చు, లేకపోతే షేర్లో కూడా కావచ్చు. ఓకే, ఇప్పుడు భూముల్లోనో లేకపోతే బంగారంలోనో అయితే కనుక మీకు చేతికి ఒక ఆస్తి అనేది వస్తుంది, కానీ షేర్లు అనేటప్పటికీ మీ కంటికి కనిపించకపోవచ్చుది, కానీ మీ పేరు మీదే ఒక ఆస్తి అంటూ ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్లో మనం పెట్టే డబ్బు. ఇప్పుడు జనరల్గా మీరు చూస్తే కనుక స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎట్లా పెట్టచ్చు అంటే ఈక్విటీ రూపంలో పెట్టచ్చు. అంటే ఒక కంపెనీ యొక్క షేర్లు కొనడానికి ఏ విధంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చూస్తే కనుక, ఒకటి మీకు మీరుగా మీ సొంతంగా ఒక కంపెనీ గురించి అర్థం చేసుకుని ఆ తర్వాత ఆ కంపెనీలో డబ్బులు పెట్టచ్చు, ఆ కంపెనీ షేర్లో డబ్బులు పెట్టచ్చు, అదొక పద్ధతి. లేదు నా వల్ల అదంతా కాదనుకున్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరుగుతుందంటే మ్యూచువల్ ఫండ్ దగ్గర వాళ్ళకంటూ కొంతమంది షేర్లని బాగా అధ్యయనం చేసేవాళ్ళు ఉంటారు, అంటే అనలైజ్ చేసేవాళ్ళు ఉంటారు.
ఆ అధ్యయనం చేసిన తర్వాత ఏ కంపెనీ షేర్లో డబ్బులు పెట్టాలన్నది వాళ్లే మీ డబ్బుల్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే మీ డబ్బు సరిగ్గా మంచి మంచి ప్లేసెస్లో ఇన్వెస్ట్ అవుతుందా లేదా అన్నది వాళ్లే అనలైజ్ చేస్తారు. అది ఇంకో పద్ధతి. అది కూడా వద్దనుకున్నారనుకోండి, ఇంకో పద్ధతి కూడా ఉంది, దాన్నే ETFs అని అంటారు. అంటే ఏంటంటే ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్ అని అంటారు. అంటే దీస్ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. మనం కనుక ఒక సంస్థకి మన డబ్బులు ఇస్తే వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, మనకి ఒక చిన్న మొత్తంలో దాంట్లోంచి ప్రాఫిట్స్ అందిస్తారు. ఓకేనా? ఈ విధాలుగా మనం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చు. అన్నింటిలో కల్లా ఉత్తమం ఏంటంటే మీ కష్టాన్ని మీరు నమ్ముకోవడం. అంటే ఏంటంటే మీ సొంతంగా ఒక కంపెనీని మీరు ఎంచుకుని ఆ కంపెనీ మంచి చెడ్డలు చూసుకుని దాని తర్వాత అందులో డబ్బులు పెట్టడం అన్నది ఉత్తమం. అంతకుమించి ఉత్తమమైన పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే మీకంటే మీ గురించి మీ రిస్క్ తీసుకునే తత్వాన్ని గురించి వేరెవరికి బాగా తెలియదు. సో నేనేం చెప్తానంటే కనుక మీరే ఒక కంపెనీని ఎంచుకుని ఆ కంపెనీ బాగా పనిచేస్తుందా లేదా, ఆ కంపెనీకి లాభాలు బాగా వస్తున్నాయా, ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఏంటి, అంటే రాబోయే కాలంలో వాళ్ళు ఏ ఏ రకమైన ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుని తర్వాత ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇది మనం వేరే వేరే విధాలుగా షేర్లో ఎలా డబ్బులు పెట్టాలన్నది తెలుసుకోవడం గురించి. మీ సొంతంగా మీరు డబ్బులు పెట్టాలనుకుంటే కనుక రకరకాల కంపెనీలు ఉంటాయి. అది చిన్న కంపెనీ కావచ్చు, కొంచెం పెద్ద కంపెనీ కావచ్చు, చాలా పెద్ద కంపెనీ కూడా కావచ్చు. ఉదాహరణకి టాటా లేకపోతే రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి, వాటికంటూ చాలా స్థిరాస్తులు ఆల్రెడీ ఏర్పడిపోయి ఉన్నాయి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా అవి. అలా కాకుండా కొంచెం మీడియం సైజ్ కంపెనీలు అనుకోండి, వాటిల్లో మనం డబ్బులు పెట్టాలంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఆ కంపెనీ మరీ చిన్న కంపెనీ కాదు, మరీ పెద్ద కంపెనీ కాదు, మధ్యస్థంగా ఉంది. అంటే మీడియంగా పెర్ఫామ్ చేస్తుంది, అంత మరీ పెద్ద కంపెనీ కాదు, మరీ చిన్న కంపెనీ కాదు. ఇలాంటి మీడియం సైజ్ కంపెనీల యొక్క షేర్ రేట్లు కొంచెం విసులుబాటులోనే ఉంటాయి, మనం కొనుక్కోగలుగుతాం. పెద్ద కంపెనీలు అనుకోండి వేల రేట్లలో ఉండొచ్చు షేర్ ప్రైస్, అదే కొంచెం మీడియం సైజ్ కంపెనీ అయితే కనుక వేల రేట్లలో ఉండకపోవచ్చు, వందల్లో ఉండొచ్చు. అవి కాకుండా చిన్న చిన్న కంపెనీలు కూడా ఉంటాయి, వీటి యొక్క షేర్ ప్రైస్లు వచ్చేప్పటికి ఒక్కొక్క షేర్ మనకి 10 రూపాయల నుంచి 100 రూపాయలు 150-200 రూపాయలలో కూడా ఉండొచ్చు. వీటిల్నే మనం స్టాక్ మార్కెట్ భాషలో ఏమంటాం అంటే కనుక లార్జ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. ఈ వేరే వేరే కంపెనీస్లో మనం డబ్బులు పెట్టే పద్ధతి మారుతూ ఉంటుంది. అంటే పెద్ద కంపెనీ అనుకోండి, మనం పెద్దగా రిస్క్ తీసుకోగల, ఎందుకంటే ఆ కంపెనీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన కంపెనీ. ఆ కంపెనీలో మనం డబ్బులు పెడితే కనుక ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మనం రిస్క్ లేకుండా నిద్రపోవచ్చు. కానీ చిన్న చిన్న కంపెనీలో పెట్టామనుకోండి, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ ఆదాయ వ్యవహారాలతో మనకు తెలియదు. అవన్నీ రిస్కులు మనం కన్సిడర్ చేసుకుంటే కానీ మనం చిన్న చిన్న కంపెనీలో డబ్బులు పెట్టడానికి అవకాశం ఉండదు. సో నేనేం చెప్తున్నానంటే చిన్న కంపెనీల్లో డబ్బులు పెట్టడం అన్నది మొదట్లో మీరు అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే చిన్న కంపెనీలో డబ్బులు పెట్టాలంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఏ రకమైన ఎక్స్పీరియన్స్ కావాలి? ఆ చిన్న చిన్న కంపెనీని అనలైజ్ చేసే ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే మీరు అధ్యయనం చేయగలగాలి ఆ కంపెనీని, ఆ కంపెనీ గురించి పుట్టుపోర్వాతల దగ్గర నుంచి ఇవాళ వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి, రాన్ రాన్ రోజుల్లో వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నారు కంపెనీని బాగుపరిచేలాగా, కంపెనీని వచ్చే సంవత్సరంలో లేకపోతే వచ్చే 5 ఏళ్లలో నెక్స్ట్ ఏంటి ఆ కంపెనీకి అనేది తెలిస్తే కానీ ఆ కంపెనీలో ప్రస్తుతానికి డబ్బులు పెట్టవకండి. అసలు ఒక కంపెనీలో షేర్ కొండం ఎలాగా అమ్మడం ఎలాగా, చాలా సింపుల్. ఈ మధ్యన అందరికీ ఆన్లైన్ షాపింగ్ అనేది బాగా అలవాటైపోయింది, చాలా సింపుల్గా చేస్తున్నారు. చిన్నపిల్లని అడిగినా కానీ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఏం చేస్తారు, మీరు ఏదో ఒక యాప్లో మీ గూగుల్ పేలోనో లేకపోతే పేటిఎంలోనో ఎందులో ఒక దాంట్లో డబ్బులు క్రెడిట్ ఉంచుకుని దాని ద్వారా షాపింగ్ చేసేసి డబ్బులు కట్టేస్తున్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రో యాప్లో కూడా మీరు అమౌంట్ మీ ఖాతాలో ఉంచుకుని మీకు ఏ షేర్లు కనుక కొనాలనుకుంటున్నారో, ఆ షేరు ఎంత రేట్లో కొనాలనుకుంటున్నారో ఆ గ్రో యాప్లో కనుక మీరు మెన్షన్ చేస్తే మీరు ఆ అమౌంట్ పెట్టి షేర్లు కొనుక్కోవచ్చు. అలాగే ఒకవేళ
మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయింది అనుకోండి షేర్, ఉదాహరణకి మీరు 100 రూపాయలకి ఓ షేర్ కొన్నారు, ఆ షేర్ మీరు 120 వస్తే చాలు నాకు నేను అమ్మేద్దాం అనుకున్నాను అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడే మీరు టార్గెట్ చెప్తారు, చెప్పి 120 రీచ్ అవ్వగానే మీరు ఆ షేర్ని అమ్మేయచ్చు. సో దట్ మీకు వచ్చే లాభం ఏదైతే ఉందో 20 రూపాయలు మీ అకౌంట్కి వచ్చేస్తున్నది. ఈ విధంగా మనం షేర్లు అనేవి కొని అమ్మడాలన్నది చేయొచ్చు. అసలు నేను స్టాక్ ఎప్పుడు కొనుక్కోవాలి, ఎంతకాలం ఉంచుకోవాలి, ఎప్పుడు అమ్మేయాలి అన్నదాని గురించి అవగాహన తెచ్చుకోండి. ఎప్పుడు కూడా ఇవాళ కొని రేపే అమ్మేయాలని మాత్రం అనుకోకండి. ఏ కంపెనీ కూడా రాత్రికి రాత్రే కోట్లలో ప్రాఫిట్లు తెచ్చుకోలేదు. ఎందుకంటే ఎవరికైనా కానీ కష్టం కష్టమే, మీరైనా కష్టపడమే, నేనైనా కష్టపడమే, ఎంత పెద్ద కంపెనీ అయినా కష్టపడితేనే డబ్బులు సంపాదిస్తారు. అలాంటప్పుడు రాత్రిలో నేను ఇవాళ డబ్బులు పెడితే కంపెనీలో 100 కోట్లు ప్రాఫిట్ వచ్చేయాలి, నేను పెట్టిన 100 రూపాయలు రేపు పొద్దున్న 200 అయిపోవాలని కూడా తప్పు కదా. అలాంటప్పుడు నేనేం చెప్తున్నానంటే కనుక ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొంతకాలం దాన్ని మర్చిపోండి అంటే ఇంకా దాని గురించి పట్టించుకోవద్దని కాదు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని గురించి ఆలోచించడం తగ్గించండి. అంటే ఇవాళ ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలల్లో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది చూడండి. సే ఉదాహరణకి మీరు 100 రూపాయల దగ్గర ఇన్వెస్ట్ చేశారు, 100 రూపాయల దగ్గర ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది పెరుగుకుంటూ 6 నెలల్లో 130కి వెళ్ళింది అనుకోండి, అంటే మీ డబ్బు 1/3 పెరిగినట్టే కదా, మీ ఆస్తి 1/3 పెరిగినట్టే. 6 నెలల్లో 1/3 పెరగడం అన్నదే సామాన్య విషయం కాదు. ఓకే, అలాంటప్పుడు నేనేం చెప్తానంటే కనుక ఇవాళ ఇన్వెస్ట్ చేసి ఒక 2-3 సంవత్సరాల్లో వదిలేమని చెప్తాను. యాజ్ లాంగ్ యాజ్ ఎప్పటి వరకు అలా వదిలేయాలి, కంపెనీలో ఏ రకమైన తీవ్ర పరిణామాలు చెందకుండా ఉంటే అప్పుడు ఉంచేయచ్చు. అంటే ఆ కంపెనీలో రాబడులు బాగానే ఉన్నాయి, ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, సేల్స్ వచ్చేవాడికి సంవత్సరం పెరుగుకుంటూ వస్తుంది అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ప్రాఫిట్స్ కూడా చూడాలంటే లాభాలు చూడాలి, లాభాలు కూడా సంవత్సరం పెరుగుకుంటూ వస్తున్నాయా తక్కువంటూ వస్తున్నాయా అది కూడా చూసుకోవాలి. అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే మేనేజ్మెంట్ ఎలాంటి వాళ్ళు, అంటే ఆ కంపెనీని సరైన మార్గంలో నడిపించే నాయకత్వం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. నాయకత్వం ఉందనుకోండి చాలా మంచిది, ఒకవేళ నాయకత్వం మారినా అంటే మంచి నాయకత్వం నుంచి ఆ మంచి నాయకత్వం బయటికి వెళ్ళిపోయి కొత్త వాళ్ళు ఎవరో వచ్చి కంపెనీని టేక్ ఓవర్ చేసినా మీకు ఒక భయం ఉంటుంది అవునా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కంపెనీలో నాయకత్వం మారినప్పుడు కొన్ని నెలలు చూడండి. అంటే సేమ్ ఉదాహరణకి జనవరి 2021లో ఓ కంపెనీలో ఎండీ యూనో రిజైన్ చేసి కొత్త ఎండీ వచ్చారనుకోండి, అంటే ఏంటి నాయకత్వం మారినట్టే కదా. ఆ ఎండీ రిజైన్ చేసి కొత్త ఎండీ వచ్చినప్పుడు ఈ కొత్త ఎండీ ఎలాంటి కొత్త వ్యాపార వాతావరణం తీసుకొస్తారో మనకు తెలియదు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఒకవేళ ఆయన కనుక ఈ కంపెనీ ఉన్న పరిస్థితి నుంచి ఇంకా మంచి పరిస్థితి తీసుకెళ్తున్నారు అనుకోండి పర్లేదు, మీ డబ్బులు సేఫే. అలా కాకుండా ఉన్న పరిస్థితి నుంచి క్షీణిస్తూ వస్తుందనుకోండి మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అప్పుడు ఏం చేయాలంటే ఆ కంపెనీలో షేర్లో మనం డబ్బులు పెట్టినవన్నీ విత్డ్రా చేసుకోవాలి. అంటే ఉదాహరణకి నేను 100 రూపాయలు పెట్టింది, ఆ 2 ఏళ్లలో ఒక 150 రూపాయలు 180 రూపాయలు ఏందని పొందాం, 80 రూపాయలు ప్రాఫిట్ మామూలు కాదు కదా. ఎఫ్డీలో ఎంత వస్తుంది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మా అయితే 6% వస్తుంది, అది కూడా ముసలాళ్ళకైతే, అంటే వయసు అయిన వాళ్ళకి. అదే మనలాగా యూత్ కనుకోండి 4% to 5% ఇస్తున్నారు ఇప్పుడు. సో 4% to 5% కంటే కూడా షేర్లలో కొంచెం స్థిరమైన కంపెనీలో డబ్బులు పెట్టడం మంచిదన్నది నా ఉద్దేశం. ఒకవేళ మీకు కనుక అలా కాదు, నాకు ఇంకా మంచి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి షేర్లో కాకుండా వేరే విధంగా కూడా నేను సంపాదించుకోవాలనుకుంటే కనుక మీ దారిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తప్పలేదు. అందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే షేర్లో డబ్బులు పెట్టడం అన్నది ఇవాళ ఒకరోజు పెట్టి వదిలేస్తే అయిపోయేది కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే కంటిన్యూస్గా ఏదో ఒకటి కొన్ని పక్కన పెడుతూ ఉండాలి మీరు. అంటే చిన్నప్పుడు మీకు గుర్తుందా, మన పెద్దవాళ్ళు మనకి ఒక కిడ్డీ బ్యాంకుని ఇచ్చేవాళ్ళు, అందులో ఒకరోజు డబ్బులు వేసాగుతామా నాన్న, రోజు డబ్బులు నాన్న ఇందులో అంటామా లేదా. అలాగే ఈ షేర్లో కూడా ఒకరోజుల్లో కొనేసి పక్కన పడేసే పద్ధతి కాదు. నిజానికి షేర్లో డబ్బులు అన్నది రోజువారీగా
ఉదాహరణకి నన్ను అడిగితే కనుక మీరు నిత్యావసరాల కోసం ఏ ఏ కంపెనీ ప్రోడక్ట్స్ వాడుతున్నారో ఆ కంపెనీల షేర్లు కనుక స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయి ఉంటే అవన్నీ కొనాలంటాను నేను. ఉదాహరణకి పొద్దున్నే లేచి పేస్ట్ వాడుతున్నారు, టూత్పేస్ట్ వాడుతున్నారు, ఆ టూత్పేస్ట్ ఏ కంపెనీతో చూసి ఆ కంపెనీ షేర్ కనుక లిస్ట్ అయి ఉంటే ఆ కంపెనీ షేర్ కొనాలని చెప్తాను నేను. తర్వాత బియ్యం వాడుతున్నారు, ఆ బియ్యం మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ కనుక రైస్ మిల్ కనుక లిస్ట్ అయి ఉంటే ఆ లిస్టెడ్ కంపెనీ యొక్క షేర్లు కొనమని చెప్తాను. ఒకవేళ కూరగాయలు కనుక లిస్టెడ్ కంపెనీ ద్వారా నుంచి కొంటే కనుక ఆ కూరగాయలు అమ్మే కంపెనీని కూడా మిమ్మల్ని కొనమని చెప్తాను, ఆ కంపెనీలో షేర్లు కూడా కొనమని చెప్తాను. ఇలా ప్రతి ఐటము మీరు చూస్తే కనుక ప్రతి దాంట్లోనూ మీరు ఏదో ఒక చోట డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటారు రోజు. అంటే ఏంటంటే ఏ ఏ నిత్యావసరాల కోసం అయితే మీరు కొనుక్కుంటూ ఉంటున్నారో ఆ నిత్యావసరాలు అన్నింటిలోనూ ఎవరో ఒకళ్ళ కంపెనీలు స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయ్యే ఉంటారు. అంటే వాళ్ళ కంపెనీ షేర్లు ఇచ్చేప్పటికీ లిస్ట్ అయ్యే ఉంటాయి. ఆ కంపెనీ షేర్లు కొనుక్కోవడం అన్నది మంచిది అన్నది నా ఉద్దేశం. ఉదాహరణకు మీరు కారు వాడుతున్నారు అనుకోండి, మీ కారు ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ కార్ అయితే కనుక అండ్ ఆ కారు ఆల్రెడీ సెబీలో లిస్ట్ అయిపోతే కనుక ఆ లిస్టెడ్ కంపెనీ యొక్క షేరే కొనుక్కోండి. ఇట్లాగా ప్రతి చోట మీరు మీ షేర్స్ని కొనుక్కుంటూ వెళ్తే మీరే మీ యొక్క కంపెనీకి ఏదో ఒక ఆదాయం క్రియేట్ చేస్తున్నారు. దాని ద్వారా కంపెనీ యొక్క షేర్ పోను పెరుగుతుంది కానీ తగ్గదు. ఒకవేళ నిజంగా నేను వాడే టూత్పేస్ట్ 5 ఏళ్ళ క్రితం నాకు నచ్చేది, అప్పట్లో కొన్నాను షేర్, ఇవాళ నాకు నచ్చట్లేదు అంటే వాళ్ళు ఆ క్వాలిటీ ఆఫ్ టూత్పేస్ట్ని ఇంప్రూవైజ్ చేయట్లేదు అనమాట. అలాంటప్పుడు ఏంటి, ఆ కంపెనీలో నిజానికి గ్రోత్ కనిపించట్లేదు నాకు, ఇండైరెక్ట్గా తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు మీరు మీకు నచ్చకపోతే మీరు అమ్మేసుకోవచ్చు, అర్థమైపోతుంది మీకు అది. ఓకే, సో ఇట్లాగా చిన్న చిన్న మొత్తాల్లో రోజువారీగా ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచిది అన్నది నా ఉద్దేశం. ఆర్ఎల్స్ రోజువారీలో నేను ఇన్వెస్ట్ చేయలేను. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే నెలకోసారి మీకు శాలరీ వచ్చినప్పుడు లేకపోతే నెలకోసారి ఒక ఇంత అమౌంట్ అనుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ డబ్బులు వస్తున్నాయని కూడా మీరు ఆలోచించద్దు, రావట్లేదు అనుకుని పక్కన పెట్టేసి ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ కోసం పక్కన వెచ్చించుకోండి. ఆ డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఏదో ఒక చిన్న చిన్న షేరో లేకపోతే మీరు మీకు రెగ్యులర్గా మీరు కొనుక్కునే వస్తువులు అమ్మే కంపెనీ యొక్క షేరో కొనుక్కుంటూ వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, ఒక సంవత్సరం పాటు చూస్తే కనుక ఉదాహరణకి మీరు సంవత్సరానికి నెలకు ఒక 2000 రూపాయలు చప్పున పక్కన వెచ్చించారనుకోండి, సంవత్సరానికి 25,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్ చేస్తే ప్రతి కంపెనీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న దానికి గ్యారంటీ లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు లాభమే చేకూరుస్తారని గ్యారంటీ లేదు. అంటే కొన్ని కొన్ని కంపెనీలు నష్టాల్లో కూడా వెళ్ళచ్చు. అప్పుడే మనకి డైవర్సిఫికేషన్ అన్న కాన్సెప్ట్లో ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఓ సంవత్సరంలో ఓ కంపెనీ పెద్దగా లాభాలు సంపాదించకపోవచ్చు, ఓ సంవత్సరంలో ఓ కంపెనీ మంచి మంచి లాభాలు సంపాదించి ఉండొచ్చు, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క కంపెనీ లాసుల్లో ఉండొచ్చు. ఇలా రకరకాల కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక కంపెనీలో ఒకవేళ లాస్ వచ్చినా ఇంకో కంపెనీలో మనకి ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఈ లాస్ అనేది మనకు పెద్దగా తెలియదు. ఒక కంపెనీలో 10 రూపాయలు లాస్ వచ్చినా ఇంకో కంపెనీలో 30 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 100 రూపాయలు రెండు చోట్ల పెడితే నెట్ ఏంటి మీ పరిస్థితి, నెట్ 20 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అలాగా మీరు నెట్ ఎఫెక్ట్లో చూసుకోవాలని చెప్పి నేను చెప్తాను. సో ఈ పద్ధతుల్లో మీరు మెల్లమెల్లగా చిన్న చిన్న మొత్తాల్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం అన్నది అలవాటు చేసుకోండి. సెకండ్, ఇవి కాకుండా మీకు ఐపీఓలు గురించి, ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, అంటే ఏంటి, కొత్తగా ఎవరన్నా కంపెనీలు షేర్ మార్కెట్లో రావాలనుకుంటే కనుక వాళ్ళు లిస్టింగ్ అనేది చేస్తారు. ఆ లిస్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కంపెనీస్ కనుక మంచివి అని మీకు అనిపిస్తే వాటి గురించి కూడా మీకు మీకు న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ద్వారానో లేకపోతే ఆ కంపెనీ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానో లేకపోతే మా గ్రో యాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము కూడా వచ్చే ప్రతి ఐపీఓ గురించి మేము వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు ఉపయోగకరం, ఆ కంపెనీలో షేర్లో డబ్బులు పెట్టచ్చా అన్నది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మంచి మంచి వీడియోస్ ప్రతి ఐపీఓ గురించి పెడతాం. అవి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ గ్రోత్ తెలుగు యాప్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఖచ్చితంగా ప్రతి ఐపీఓ గురించి మీకు వీడియోలు అందజేస్తాం. ఆ వీడియోలు చూసి మీకు మంచిది అనిపిస్తే కనుక ఆ కంపెనీ షేర్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ విధంగా చిన్న చిన్న మొత్తాల్లో నెలల వారీగాను లేకపోతే రోజుల వారీగాను చిన్న చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం, ఉదాహరణకు మీరు ఒక 100,000 రూపాయలు ఓవర్ 4 ఏళ్లలో ఇన్వెస్ట్ చేసినా కూడా దాని వాల్యూ 1,50,000 అయిందనుకోండి, మీకు రిటర్న్ ఎంత వచ్చినట్టు? 30% రిటర్న్ వచ్చినట్టు కదా. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ మామూలుగా ఏ ఎఫ్డీలో పెడితే మనకి 30% రిటర్న్ వస్తుంది 5 ఏళ్లలో? కష్టం. అలాంటప్పుడు ఈ అవకాశం ఉన్నది మనం ఉపయోగించుకోవాలన్నది నా సదుద్దేశం. సో ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే కనుక, ఒక కంపెనీ యొక్క షేర్ ఎలా కొనాలి, కొనడానికి మనకు ఏం కావాలి, మనం కొనాలనుకుంటే కనుక ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఒక యాప్ కావాలి, అంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఆ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించగల యాప్ కావాలి. అంటే ఏంటి, ఉదాహరణకు గ్రో యాప్లోనే మీరు ఓపెన్ చేయాలనుకుంటే కనుక గ్రో యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే యాపిల్ వారి స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మీరు గ్రో యాప్లో ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నది మీకు అందులోనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీకు మీరుగానే. అదే కాకుండా ఇన్వెస్ట్ చేసేటుంటే కనుక ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కొక్క రోజు వారీగానో లేకపోతే నెలల వారీగానో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అండ్ మర్చిపోకండి, మా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే, మేమేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీరు గ్రోలోనే అకౌంట్ ఓపెన్ చేయాలని లేదు, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మాకు నచ్చిన యాప్ కాబట్టి మేము గ్రో గురించి చెప్తున్నాం. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and all other instruments traded on the stock exchanges.